వెల్కమ్ టు ఎస్ నైన్ న్యూస్. నేను పార్వతి. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియాదేనన్న కాంగ్రెస్ నాయకులు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ ఆసుపత్రిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. పార్టీలో పెద్ద ఎత్తున ప్రజలు సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారన్న డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్. ఇక నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అబిదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముందుగా భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ బుధవారం ప్రమాదవశాత్తు మరణించినందున అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ మీద నమ్మకం కోల్పోయిన ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్పీ వెంకటేష్, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనిత, ప్రచార కార్యదర్శి బెనహర్లు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంతో మొదలుపెట్టుకొని సమాజ మార్పు కొరకు నవసమాజ నిర్మాణం కొరకు కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు యావత్ భారతదేశంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సభ్యత్వ కార్యక్రమం ఈరోజు లాంచ్ చేసినాము. అన్ని బూత్ స్థాయిల్లో గతంలో ఎన్రోలర్స్కి ఎన్రోల్ అయిన బూత్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈరోజు సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టినరు. ప్రధానంగా ఈ పట్టణంలో లక్ష్మణ్ యాదవ్ గారి నాయకత్వంలో నలుగురు ఎన్రోలర్స్ తయారై వాళ్ళు దాదాపు ఈ పట్టణంలో ఉన్న 192 బూత్లకు ఎన్రోలర్స్ అపాయింట్ చేసినారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతి బూత్లో ఈరోజు ఎన్రోల్ కాబోతుండ్రు. ప్రధానంగా ఈ పట్టణంలో లక్ష్మణ్ గారు, అజ్మత్ గారు, సాయిబాబా గారు, రాహుల్ యాదవ్ గారు నలుగురు టీంలు ఏర్పడి ఈరోజు 192 బూత్లలో వాళ్ళు ఎన్రోల్ చేసినారు. అలాగే అనవాడ మండలికి సంబంధించి వెంకటాయ గారు ప్రెసిడెంట్, తర్వాత మహేంద్ర మండలికి సంబంధించి నరసనాయుడు గారు ప్రెసిడెంట్ గారు ఈరోజు వాళ్ళు ఎన్రోల్స్ చేసినారు. మాకు నమ్మకం ఉంది, గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ అతను ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మెంబర్షిప్లో అటు ప్రకాశం నాయకత్వంలో కానీ మా నాయకత్వంలో కానీ మొత్తం తెలంగాణలో అగ్రగామి నిలిచిన జిల్లా ఈ జిల్లానే. ఇప్పుడు తప్పకుండా మా ఈ అసెంబ్లీతో పాటు జిల్లాలో కూడా అగ్రగామి ఉంటాం, మొత్తం తెలంగాణలోనే ఎక్కువ మెంబర్షిప్ చేస్తామని చెప్పి ఆశ ఉంది. ప్రధానంగా మెంబర్షిప్ ఉద్దేశము ఈరోజున్న పరిస్థితులు రాష్ట్రంలో దేశంలో ఈరోజు మతాలను చిచ్చుపెట్టి కేవలము మతాలకు పరిమితం చేసే రాజకీయాలు చేస్తుండ్రు. దాంతోపాటు ఈరోజు భారతదేశం నెహ్రూ గారి నాయకత్వంలో ఒక సంపన్న దేశంగా ఏర్పాటు చేసి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను, అలాగే పబ్లిక్ సంబంధించిన రైల్వేస్ కానీ, నేవీ కానీ, తర్వాత బ్యాంక్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి పబ్లిక్ అంకితం చేస్తే ఈరోజు వ్యాపార దృష్టిలో ఈరోజు ఈ ప్రభుత్వం అమ్మజెప్తుంది. దాన్ని అడ్డుకోవడానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం రక్షిస్తుంది, ఏకైక పార్టీ దేశంలో మత సంస్థ కాపాడుతుంది, ఏకైక రాజకీయ పార్టీ 10 మందిని కలుపుకొని పోయే పార్టీ ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని మతాలకు, వర్గాలకు, కులాలకు ఒక క్యాస్టల్ సొసైటీ నిర్మాణం చేస్తూ పనిచేస్తే పార్టీ కాబట్టి ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఒక కర్తగా ఈరోజు కాంగ్రెస్ కుటుంబంలోందరికీ రావాల్సింది ఆహ్వానిస్తున్నా. కోవిడ్ వైరస్ రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ లో చిన్నపిల్లల్లో కరోనా వస్తుందన్న నేపథ్యంలో చిన్నపిల్లలకు కూడా ఐసీయూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఆక్సిజన్ ఇబ్బందులు ఏర్పడకుండా ఆసుపత్రిలోనే 2 ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు.
వీటిని త్వరలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గత రెండు విడతలుగా మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సంబంధించిన ఇబ్బందులు మరణాలు ఇవన్నీ మనకు తెలుసు. ముఖ్యంగా మహబూబ్నగర్ జనరల్ దవాఖానాలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు థర్డ్ వేవ్కు కావాల్సిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యంగా మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు కలెక్టర్ గారి సహకారంతో మేము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో ప్రధానంగా మా రెండవ విడత వరకు మనకు 300 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండేది, వాటిని ఇప్పుడు 500 పడకలుగా మేము పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు మన దగ్గర ఒక 35 ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉండేది, వాటిని రెట్టింపు సంఖ్యలో ఒక 70 పడకలుగా చేయడం జరిగింది. వీటితో పాటు ఈ థర్డ్ వేవ్లో చిన్నపిల్లల్లో కూడా ఈ కరోనా వైరస్ వ్యాధి వస్తుంది అని వదంతులు వస్తున్నాయి, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్లలకు కావాల్సిన ఒక 20 ఐసీయూ పడకలను కూడా వెంటిలేటర్తో సహా మేము సిద్ధంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు రెండు విడతల్లో మేము లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఏదైతే ఉందో 13 KL దాన్ని చాలా వాడుకున్నాము. అయితే కొన్ని సందర్భంలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు అంటే లేట్ అవుతుందేమనే భయంతో ఉండడం జరిగింది, కానీ ఎప్పుడూ ఆక్సిజన్ ఇబ్బంది రాలేదు. అయితే గత రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఉన్న ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ని తయారు చేసే 2 ఆక్సిజన్ ప్లాంట్ను కూడా ఇప్పుడు మేము సిద్ధంగా చేసుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్క ఆక్సిజన్ ప్లాంటు నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నవి రెండింటిని త్వరలోనే మా మంత్రివర్యులు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. కాబట్టి ఈ రకంగా ఈ థర్డ్ వేవ్ని దృష్టిలో పెట్టుకొని మేము అన్ని రకాల చర్యలు, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఆర్టీపీసీఆర్ ల్యాబు ఇంతకుముందు ఫస్ట్ వేవ్ కంటే ముందు లేదు, ఆ తర్వాత ఇప్పుడు 2 ఆర్టీపీసీ ల్యాబ్లు, 24 గంటలు ల్యాబ్ ఫెసిలిటీ, 24 గంటలు ట్రయల్స్ ఫెసిలిటీ, ఇవన్నింటినీ కూడా మేము ఏర్పడడం చేయడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా డాక్టర్స్కి సంబంధించి కూడా కొంతమంది డాక్టర్స్ అదనంగా కూడా ఇప్పుడు మాకు చేరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక 150 మంది హౌస్ సర్జన్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ కూడా మనకు యాడ్ కావడం జరిగింది. ఈ సౌకర్యాలన్నీ మేము ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అంటే ల్యాబ్ ఫెసిలిటీ, ట్రీట్మెంట్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, అదేవిధంగా వాళ్ళందరికీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఒక చక్కటి పార్కుని కూడా ఈ సందర్భంగా మేము ఏర్పాటు చేశాము. అయితే ప్రజలకు ఈ సందర్భంగా నేను తెలియజేసిందంటే ఎవరు కూడా థర్డ్ వేవ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళని ఆదుకోవడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని రకాల మందులు ఏర్పాట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు అన్నీ చేశాము. అయితే మీ వంతుగా, ప్రజల వంతుగా మీరు కూడా కొన్ని బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యతలు ఏంటంటే సపరేట్ డ్యూటీస్ ఏం కాదు. గత 2 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అధికారులు అందరూ చెప్తున్నదే, ముఖ్యంగా వ్యాధి వచ్చిన తర్వాత ఇబ్బంది పడి కంటే కూడా వ్యాధి రాకుండా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. అదేంటంటే ముఖ్యంగా మాస్క్ని అంటే ముక్కు నోరు మూసి ఉంచే విధంగా ఇలాంటి మాస్క్ని, 3 పొరలు కన్న మాస్క్ని ముక్కు నోరు మూసి ఉంచే విధంగా పెట్టాలి. నేను ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నాను అంటే చాలామందికి మాస్క్ ఉంటుంది, దాన్ని గడ్డానికో లేదంటే నొసటికో తగిలించుకుంటున్నారు, అది తప్పది. తప్పకుండా ముక్కు నోరు మూసి ఉంచే విధంగా 3 పొరలు కలిగినటువంటి మాస్క్ ధరించాల్సిన అవసరం ఉన్నది. దాని ద్వారా వ్యాక్సిన్ మన దరికి రాకుండా చేసుకోవచ్చు, అదేవిధంగా మన దగ్గర నుంచి ఇంకొకరికి పోకుండా చేసుకోవచ్చు. రెండవది మనము తరచుగా చేతుల్ని శుభ్రంగా చేసుకోవడం, మనం ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టే అలవాటు ఉంది. చాలామంది ఎక్కడో మాట్లాడిపోతారు, తుంపర్లు పడతాయి, అక్కడే చేయి పెడతాము, అక్కడ చేతుని మళ్ళీ ముఖాన్ని తాకించుకుంటాం. వీటిని నివారించడానికి తరచుగా చేతులని శుభ్రంగా చేసుకోవాలి. సబ్బు నీరు సరిపోతుంది దీనికి. సబ్బు నీరు మనం బయటకు వెళ్ళినప్పుడు అందుబాటులో ఉండని సమయంలో అట్లీస్ట్ శానిటైజర్స్, ఇలాంటి శానిటైజర్స్నైనా చిన్న బాటిల్స్ దొరుకుతాయి, వాటినైనా వాడుకోవాలి. మూడవది సాధ్యమైన మేరకు కనీసం 3 ఫీట్ల దూరంలో వేరే వాళ్ళతో ఉండడం మూలాన మనం ఈ వ్యాధిని రాకుండా చేసుకోవచ్చు. ఈ 3 ముఖ్యమైన సూత్రాలు పాటించాలి. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే 3 వారాలు చాలా ప్రమాదకరమని చెప్పి
మన అధికారులు గాని శాస్త్రజ్ఞులు గాని చెప్తున్నారు ఎందుకంటే ఒమిక్రాన్ అనే వైరస్ విదేశాల నుండి ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మన దేశంలోకి వచ్చిందని వదంతులు వస్తున్నాయి కొన్ని రుజువు కూడా చేస్తున్నాయి కొంతమందికి వచ్చిందని చెప్పి ఈ అది చాలా స్వేగంగా వ్యాప్తి చెందిందని చెప్పి మనకు తెలుసు కాబట్టి ఈ దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మన పాతపాలమూరు జిల్లాలో ముఖ్యంగా ఈ డిసెంబర్ జనవరి మాసాలు వస్తున్నాయంటే పంటలు అయిపోతాయి కాబట్టి అందరూ జాతరలు పెళ్ళిళ్ళు పేరంటాలు అదే విధంగా అయ్యప్ప పూజలు ఇలాంటి సామూహికంగా అందరూ గుమిగూడి చేసే యాక్టివిటీస్ ముఖ్యంగా రెండు నెలలు మూడు నాలుగు వారాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి మనము వెళ్ళాల్సిన తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి సాధ్యమైనంత వరకు సామూహికంగా చేసే కార్యక్రమాలకు దూరంగా ఉండడం మంచిది పెళ్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని మహబూబ్ నగర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ హక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని అందించిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. నీళ్లు నియామకాల మీద రాష్ట్రాన్ని తెచ్చుకున్న నేడు రాష్ట్రంలో ఎలాంటి నియామకాలకు నోటిఫికేషన్లు లేక విద్యార్థులు నిరుద్యోగులు మనోవేదనకు గురవుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన రోజు మన సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా టౌన్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రక్తదాన శిబిరం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. తెలంగాణను ఈరోజు డిసెంబర్ 9 తారీఖునే ప్రకటించడం జరిగింది 2009లో. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో నష్టపోతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రతి తెలంగాణ పౌరుని పైన, ప్రతి తెలంగాణ ప్రజలపైన, ప్రతి ఒక్కరిపైన ఈరోజు సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణ ఏర్పడింది దేనికోసం ఏర్పడింది? నిధులు, నీళ్లు, నియామకాలు, ఈరోజు అవన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు ఓన్లీ కేసీఆర్ కుటుంబం మాత్రమే ఈరోజు రాష్ట్రం మీద తెలంగాణ అమరవీరులపైన ఈరోజు చిష్ట వేసి కుర్చీ వేసుకొని కూర్చోవడం జరిగింది. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిస్థితులు చూస్తుంటే చాలా అధ్వానంగా తయారైంది. సామాన్య జనాలు బతకాలంటేనే ఈరోజు చాలా క్లిష్టమైన పరిస్థితిగా ఏర్పడింది. ఈరోజు ఏమి చూసినా కూడా ప్రతి ధరలు కూడా తారస్థాయికి చేరినాయి. పెట్రోల్, గ్యాస్, డీజిల్లు, నిత్యావసర సరుకులు ప్రతిదీ కూడా ఈరోజు ప్రతి ఒక్క సంస్థ కూడా ఈరోజు రోడ్డు మీద ఉండి ధర్నాలు, రాస్త రోకోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రైతు లేనిదే దేశం లేదన్నారు. అలాంటి రైతులను కూడా కన్నీటి పెట్టినటువంటి ఘనత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. తస్మాత్ జాగ్రత్త, మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీయే. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా బీద వాళ్ళను సహకరిస్తూ ప్రతి ఒక్కరిని సమానంగా అందరినీ ఆదరించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికులాగా పనిచేయాలని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాను.
ఈదమ్మ తల్లి దేవాలయ గడప ప్రతిష్టాపన మహోత్సవానికి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే ఈదమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణానికి తన సొంత ఖర్చులతో 80 లక్షల రూపాయలతో శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈదమ్మ తల్లి దేవాలయంలో గడపను ప్రతిష్టాపన చేశారు. ఈదమ్మ తల్లి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఈ ప్రాంత ప్రజలపై ఉండేలా చూడాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. చంద్రుడు మనకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎనుగొండ అనాథ శరణాలయంలో విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడా దుస్తుల కోసం డీసీసీ అధికార ప్రతినిధి దుస్యం రెడ్డి 20,000 చెక్కును అందిస్తున్నట్లు తెలిపారు. సోనియా గాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. అన్నా దుశాంత్ రెడ్డి గారు మీకోసం ఆర్థిక సహాయం కోసం ఒక 20,000 రూపాయలు చెక్ పంపాడు. వారికి మీ అందరికి చెక్ అదే ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. 60 ఏళ్ల కళ నెరవేర్చిన తెలంగాణ తల్లిగా మనమందరం బాధ్యత గల తెలంగాణ తల్లికి రుణపడి ఉండాలని యావత్ తెలంగాణ యువకులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎందుకంటే 1200 మంది ఆత్మబలం చేసుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఇక తెలంగాణలో ఇలా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రతి రకరకాల ఇవాళ పొందుతురు. ఎందుకంటే శ్రీమతి సోనియా తెలంగాణ ఇవ్వకుంటే ఇవాళ రకరకాల ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన తెలంగాణ ఇస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఇలా రాష్ట్రంలో వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఉద్యోగం ఇవ్వలేదు, 3,000 పదాలు ఇస్తాను నిరుద్యోగులు వృద్ధి ఇస్తారు అది ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే ఇవన్నీ ఇవ్వాలని తెలంగాణ తల్లి తెలంగాణ విద్యార్థులకు నౌకరు వస్తలేవు అని ఆత్మ బలిదానం చేసుకున్నారని చేసుకుంటే తెలంగాణ ఇస్తే వాళ్ళ నౌకరు వాళ్ళకి వస్తే వాళ్ళ నీళ్ళు వాళ్ళకి ఇస్తాను తెలంగాణ ఇచ్చిన తల్లి ఇలా శ్రీమతి సోనియా గాంధీ గారు. ఎందుకంటే ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ 75వ జన్మదిన శుభాకాంక్షలు మా తెలంగాణ తరఫున మా హోంమండల నియోజక తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆర్మీ చీఫ్ సెక్రటరీ గారు చనిపోవడం వల్ల వారితో పాటు 11 మంది చనిపోయారు. కాబట్టి చనిపోయినందుకు మేము ఇక్కడ కేక్ కటింగ్ అని చేయకుండా ఓన్లీ ఇక్కడ హాస్టల్ రెడ్ క్రాస్ అన్నదాశ్రమంలో వాళ్ళకి డ్రెస్ పంపిణీ కోసం ఒక 20,000 మా ఒక దుశాంత్ రెడ్డి డీసీసీ అధికార ప్రతినిధి వారి చేతి కూడా మాకు చెక్కు అందజేయడం జరిగింది. మా చేతు నిండా ఇక్కడ స్కూల్కు మేము అందజేయడం జరిగింది. కాబట్టి వారు కూడా ఎల్లప్పుడు ఎలా దేవుడు భగవంతుడు మంచిగా కలిగించాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం అందరూ. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటికే రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ ఆర్ఆర్ రాష్ట్ర అధ్యక్షులు రాయకంటి రామదాస్ మాదిగ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్షలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ఈ శీతాకాలంలో పార్లమెంట్ సమావేశాల్లో భాజపా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించి మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాదిగ జాతి ఆగ్రహానికి గురికాక తప్పదని వారు కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి పరమేశ్వర్, పాతూరు రమేష్, మల్లెల రాజశేఖర్, బాలరాజ్, విజయ్, మహిళా నాయకురాలు అంజమ్మలు పాల్గొన్నారు. ఇప్పుడే గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి, ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి రాష్ట్ర ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బాబాన్న గారు చాలా సీనియర్.
నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి చల్ ఏప్రిల్ 14 పుట్టిన రోజంట సత్యజాతి పీడితులకు పండుగ రోజంట అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో అంతరాని వాడవంటూ చల్ అగ్రవర్ణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ ఆదేశాల మేరకు కొల్లాపూర్ నియోజకవర్గం దేవుని తిరుమలాపూర్ గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు మల్లురవి హాజరై సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వ నమోదుకు ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జగదీశ్వరరావు, అభిలాష్ రావు, నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. కరెక్ట్గా ఎవరు మెంబర్ అయితే వాళ్లే ఆ మెంబర్షిప్ కార్డు అవన్నీ వస్తాయి. దాన్ని చూపిస్తే రేపు ఇన్సూరెన్స్ ఏదైనా యాక్సిడెంట్ అయినా చనిపోయినా 2 లక్షల రూపాయలు ఇచ్చేదానికి డబ్బులు కాంగ్రెస్ పార్టీ కడుతుంది. అందువల్ల మీరందరూ దీంట్లో పెద్ద ఎత్తున ఈ మెంబర్షిప్కు చేరాలని, దీంట్లో చేరటం వల్ల జరిగే లాభం చెప్పారు. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒడ్డు పండించుకోవద్దని, పండించిన కొనొద్దని, వచ్చే పంటలు మళ్ళీ వడ్లేయొద్దని మొత్తం మన ఓటుతో కుర్చీలెక్కి మనల్ని కింద తన్నే కార్యక్రమం అణిచివేసి పనిచేస్తున్నారు. అందువల్ల ఈ టీఆర్ఎస్ కానీ ఆ బీజేపీ కానీ ఇద్దరు కూడా రైతులకు వ్యతిరేకంగా పేద ప్రజలకు వ్యతిరేకంగా చేస్తారు. మీకు తెలుసు ఇందిరమ్మ ఉన్నప్పుడు భూ సంస్కరణ తెచ్చింది బ్యాంకు జాతీయ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియాదేనన్న కాంగ్రెస్ నాయకులు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్కిషన్ ఆసుపత్రిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. పార్టీలో పెద్ద ఎత్తున ప్రజలు సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారన్న డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.